కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న శివ తేజ అనే ఇద్దరు విద్యార్థులు స్కూల్ బయటకు బహిర్భూమికి వెళ్లి పక్కనే ఉన్న బ్రహ్మసాగర్ ఎడమ కాలువలో పడి కొట్టుకుపోయి మృతి చెందారని మృతికి కారకులైన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ రాజంపేట డివిజన్ మెంబర్ చింతల చెరువు నారాయణ డిమాండ్ చేశారు. ఆయన పోరుమామిళ్లలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు విద్యా సంస్థల్లో చదవాలంటే ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తే సంబంధిత అధికారుల నిర్లక్ష్య లోపంతో ఇద్దరు బాలలు మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిధులు ఖర్చు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రిన్సిపల్ సిబ్బందిని విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని అలాగే మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల అందించాలని వారి డిమాండ్ చేశారు. సుదూర ప్రాంతాల్లో ఉండి విద్యార్థులు రెసిడెన్షియల్ కళాశాలలో చేరితే వారి ఆలనాపాలన చూడాల్సిన ప్రిన్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం క్షమించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా జిల్లా మరియు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఆ చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఒక గురుకుల పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే వాళ్ళు ఈరోజు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అనే దానికి ఎంతో బాధగా ఉంది. విషయం ఏందనగా ఈరోజు ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక పిల్లలు బయటే పోవాలన్నా కూడా ఎంతో కట్టుదిట్టమైన పగడ్బందీగా ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్లు పెట్టి ఈరోజు ఒక సంస్థ నడుపుతుంటే ఒక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ సంస్థలో ఒక భద్రత ఒక సెక్యూరిటీ లేకుండా పోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఈ యొక్క ప్రిన్సిపాల్ నిర్లక్ష్య గతంలో కూడా ఈ ప్రిన్సిపాల్ గారు సగిలేరు డ్యాంలో ఉన్నప్పుడు కూడా ఒక వీధి ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక అబ్బాయి చనిపోవడం కూడా జరిగింది. ఈ యొక్క బాధ్యత రహితుడైనటువంటి ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమని మేము ముమ్మాటిగా చెప్పగలం. ముందుగా ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ప్రతి గురుకుల పాఠశాలలు కూడా ఒక వాగు దగ్గర ఒక ఏటి దగ్గర ఒక కాలువల దగ్గర కట్టడం వల్ల ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా యొక్క దళిత బిడ్డల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనే దానికి చాలా బాధపడుతున్నాం.